Hoi, Ma. పరిగెత్తావు, ఇక వేగంగా పరిగెత్తావు. ఇలా చూడండి హనీ అన్నయ్య, నా వెనకాల పరిగెత్తడానికి బదులుగా ఆ పిల్లిని ఆపచ్చు కదా. అది కూడా మంచిదే. నువ్వు ఆగు. అవును, ఇప్పుడు ఎందుకని నన్ను ఆపావు? ఆగిపోయావా? మంచిదైంది. లేదంటే అన్నయ్య అన్నయ్య కొట్టుండేవారు. డిషం డిషం. నేనెందుకు కొట్టబోతున్నాను? వీడని టార్చర్ చేస్తున్నాను, ఆడుకోనివ్వడం కూడా లేదు. అందువల్ల నువ్వు ఈ పిల్లిని కొట్టు. వీడు నన్ను కొడతాడా? ఏది నన్ను కొట్టి చూద్దాం. ఎలా ఉంది నా దెబ్బ? హనీ అన్నతోనే గొడవ పెట్టుకుంటున్నావా? అలాగా మీ నాతో గొడవ పడాలనుకుంటున్నాడా? ఇప్పుడు ఎలా ఉంది? ఉండు, నిన్ను నేనేం చేస్తానో చూడు. ఈసారి నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నా దగ్గర నువ్వు బలేగా ఇరుక్కున్నావు. అవును, ఎందుకని నువ్వు నన్ను ఇలా కొడుతున్నావు? ఒక పిల్లి అయ్యుండి ఇంకో పిల్లిని ఎలా కొడతావా? నువ్వు పిల్లి కాదు, ఒక దారుణమైన పిల్లి. ఇక్కడ నుంచి పారిపోవడమే మనకి మంచిది, లేదంటే వీడు మనల్ని కొట్టి నాశనం చేసేస్తాడు. పారిపోయాడు పెద్ద పిరికోడు. నువ్వు ఎందుకని ఇలా తిరుగుతున్నావు ఇక్కడ? వాడిని పట్టుకుంటే ఏమయ్యేది చెప్పు. నాతో పాటు ఇంటికి రా, నువ్వు బయటేమి ఆడుకోకు. ఇంకా ఆ పిల్లి మళ్ళీ నేను ఇబ్బంది పెట్టడానికి వచ్చినా వస్తుంది. మీరు చెప్పేది నిజమేనా? నేను మీ ఇంటికి వచ్చి ఆడుకోవచ్చా? హాహా, తప్పకుండా రావచ్చు. అంటే నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకురావచ్చా? సరే. ఏయ్ నిన్నే, నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని హనీ బనీ అన్న ఇంటికి వచ్చేసా ఏంటి, అర్థమైందా? అలాగా అయితే వెంటనే వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేస్తాను. అరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒక పిల్లి దీన్ని వెంబడిస్తూ వచ్చింది, ఇక నేనే దీన్ని ఇంటికి తీసుకొచ్చేసాను. ఈ రోజే నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు, ఏంటి అనుమానమా? ఇప్పుడు నేను పెద్దవాడిని అవుతున్నాను కదా, అందుకని నా బుద్ధి కూడా కాస్త పెరుగుతోంది. హాయ్ హాయ్. ఎప్పుడు ఇలాగే చేస్తున్నాడు. సారీ బన్నీ అన్నయ్య, సారీ. సరే, ఎందుకు మీరు ఈ విధంగా చేశారు? ఎంత బాగుంది కదా, అందరూ మనల్ని అన్నయ్య అని పిలుస్తున్నారు. అన్నా అని చెప్పక ముందు ఇంకోటి చెప్పారు, అది వినలేదా? సరే పోయాడు, వదిలే, వాళ్ళు చిన్నపిల్లలు కదా, నేను వెళ్ళి పకోడా చేసి తీసుకొస్తాను. మనం ఫుట్బాల్ ఆడుకుందాం. ఓకే. నేను ఇందుకనే వద్దని చెప్పాను, ఎందుకంటే ఈ ఫుట్బాల్ కి ఇంకొక ఫుట్బాల్ ని ఇవ్వద్దు. ఎప్పుడు చూడు నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటావు, ఏదో ఒక రోజు నీ మీద కూర్చుంటానో చూడు. ఇదిగో, గొడవ పడకూడదు, ఇంకేదైనా ఆడుకుందాం. భోజనం సిద్ధమైందనుకుంటా, నేను వెళ్ళి చూసొస్తాను. పిల్లలంతా చాలా సంతోషిస్తారు.
పకోడి. ఇది చాలా రుచిగా ఉన్నాయి జోర్దార్ అన్నయ్య, ఇంకో రెండు మూడు ప్లేట్లు దొరుకుతాయా? రెండు మూడు ప్లేటా? మరి మిగతా పిల్లలు కూడా తినాలి కదా. ఆ తర్వాత వాళ్ళందరికి ఇంకా చేసి ఇవ్వండి. అలా చూస్తే నేను ఈ రోజంతా పకోడాయే చేస్తూ ఉండాలి. పిల్లలు ఇప్పుడు మన అందరం కలిసి అంతాక్షరి ఆడుకుందాం, ఏమంటారు? ఏంటి పప్పట్టనయ్య ఇది, ఒకే పిల్లలాడే ఆటలు మీరు చెప్తున్నారు? మనం దొంగ పోలీసుల ఆట ఆడుదాం. నిన్న ఎవరి పేరు చెప్పాం? మేమే. సరే మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని పడతాను. హై పకోడీలు. పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి జోర్దార్ అన్న, నాకింకా మూడు ప్లేట్లు సిద్ధంగా ఉంచండి, నేను వెళ్ళొస్తాను. ఏమిటిది, ఒక్కొక్కరు రెండు మూడు ప్లేట్లు తింటున్నారు. కాపాడండి, కాపాడండి. తమ్ముడు నీకేమీ కాలేదు కదా? ఏంటి భూమి ఇలా అదురుతోంది? వీళ్ళ హడావుడి తీరేంత వరకు నేను ఇక్కడే దాక్కుంటాను, ఏంటి అనుమానమా? కానీ ఇప్పుడు నా మనసులో ఏమనిపిస్తోందంటే ఏదో తప్పు జరగబోతోంది అనిపిస్తోంది, ఏంటి అనుమానమా? అనవసరంగా సమస్యను కొని తెచ్చిపెట్టావు. నేనేమి కొడుకు రాలేదు తమ్ముడు, వాళ్ళే నా వెనకాలే వచ్చేసారు. వద్దు, ఇంటి లోపల వద్దు. పట్టుకున్నాను. జాగ్రత్త, కింద పడతావేమో. అది మంకీ పిల్ల, దానికి వేలాడదాం అంటే ఇష్టం, కాబట్టి అది కింద పడదు. గాడిద, నేను ఫ్యాన్ గురించి చెప్తున్నాను. ఓహో, ఇలాగే కొనసాగితే ఇల్లంతా ధ్వంసం చేస్తారు. పిల్లలు నేను చెప్పేది వినండి, ఇంటి లోపల వద్దు, ఇంటి బయటికి వెళ్ళి ఆడుకోండి. పకోడా రెడీ అయిపోయింది. అరే నువ్వు ఏం చేస్తున్నావు, పకోడాలని కింద పడిపోతాయి. అరే పకోడీనా, లంచ్ టైమ్. బాగా హీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది జోర్దార్ అన్నయ్య, నాకు మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. నాకు దానిమ్మకాయ మిల్క్ షేక్, ఒక బకెట్ రోస్ మిల్క్, ఇంకా నాకు బనానా మిల్క్ షేక్. ఏంటి బనానా షేక్? అవును, బనానా అరటి పండు మిల్క్ షేక్ అన్నయ్య. వీళ్ళందరూ నన్ను అన్నయ్యని పిలుస్తున్నప్పుడు నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి ఏమి ఇష్టమో అవి ఖచ్చితంగా దొరుకుతాయి, ఏంటి అనుమానమా? జోర్దారన్న మీకు తయారు చేసి ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం అన్నయ్య. ఓకే, బయట అయిపోయింది, ఇప్పుడు ఇంటి లోపల నాశనం చేయబోతున్నారా? అరే నువ్వు టెన్షన్ అవ్వకు తమ్ముడు, పద మనం వెళ్ళి జోర్దార్ కి హెల్ప్ చేద్దాం పద. ఇదిగోండి పిల్లలు, మీకు పకోడా రెడీ అయింది. పప్పు చోటి. రోజు కన్నా అందరూ ఎక్కడున్నారబ్బా?
మనం వీళ్ళని ఎక్కడ అంతా వెతికాం, ఇక్కడ చూసావా వాళ్ళు ఎక్కడ కూర్చునున్నారు అని, అది కూడా ఇంత సైలెంట్ గా. నా హస్బెండ్ బాక్సర్, ఆయన ఎప్పుడు పిల్లల్ని ఇంత ప్రశాంతంగా చూసుకోలేదు. నేను నమ్మలేకపోతున్నాను, వీడు నా కొడుకేనా? ఇదిగోండి పిల్లలు, మీరు అడిగిన ఫ్రూట్ జ్యూసులన్నీ రెడీగా ఉన్నాయి. మీరందరూ మా పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. అవును, పిల్లలతో ఉండడం జాలీగా ఉంటుంది. పిల్లలు అక్కడ ఇక్కడ ఆడుకోవడం చాలా టెన్షన్ గా ఉంది. మీరు అసలు ఎందుకు టెన్షన్ అవుతున్నారు? మీరు రోజు మా ఇంటికే పంపించండి పిల్లని. కానీ ప్లీజ్ తిన్న తర్వాతే పంపించండి. ఈ రోజు అన్న పుట్టినరోజు, ఈ రోజు అన్న పుట్టినరోజు, ఈ రోజు అన్న పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్నయ్య. లేదబ్బా, రేపే మా అన్నయ్య బర్త్డే. ఏంటి అర్థమైందా? అరే మా అన్నయ్య పుట్టినరోజు, తోతారాం అన్నయ్య పుట్టినరోజు. ఈ రోజు పార్టీ ఉంది. చప్పట్లు ఖచ్చితంగా కొడతాం అక్కడికి మేము వచ్చినప్పుడు. కానీ అక్కడికి మేము రావాలంటే ముందు మమ్మల్ని పిలవాలి కదా. ముందు నీ నోరు తెరిచి మమ్మల్ని సంతోషంగా ఇన్వైట్ చేయి. అరే ఏరియా మొత్తం ఇన్వైట్ చేశాను, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. సాయంత్రం వచ్చేయండి. వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు, కానీ మీరు అడ్రస్ చెప్తున్నా కదా మేము రాగలం. చెప్పట్లో గార్డెన్ లోనే, హోటల్ గార్డెన్ లోనే. నేను ఇప్పుడు ఒక కవిత చెప్పనా? అలాగా, అయితే తర్వాత వినొచ్చు. ముందు నా కవిత వినండి. అన్న మనసు బాధపడకూడదు, పార్టీలో కవిత ఉండకూడదు. ఈ కిట్కిట్ నీ కవితకు వెనకాల అవమానం అనే స్టిక్కర్ నంటించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు బయలుదేరు, సాయంకాలం రెడీగా ఉండు, మనం పార్టీకి వెళ్దాం. ఈ రోజు అన్న బర్త్డే, సాయంత్రం నువ్వు పార్టీకి వచ్చేయ్. రండి బాస్, ఈరోజు ఎవరు రాలేదేంటి? తోతారాం, ఇది నీకే, ఏంటి అనుమానమా? సరే బాస్, థ్యాంక్ యూ, కానీ ఇది నీకే కదా కావాల్సి వస్తుంది. చెప్పు చెప్పు, ఈరోజు నువ్వు ఎంతైనా అవమానించవచ్చు. ఏ, ఈరోజు అవమాన పడే రోజా? లేదు, ఈరోజు బర్త్డే. ఓ, ఈ కేక్ని నేనే స్వయంగా తయారు చేశాను. అవును బాస్, ఈరోజు హ్యాపీ బర్త్డే, కానీ బర్త్డే ఎవరికి? ఏంటనయ్యా మర్చిపోయావా? పొద్దునే బుక్కేద్దాం అనుకున్నాను, కానీ ఈ రోజు నేను తొందరగా లేవలేకపోయాను. హ్యాపీ బర్త్డే అన్నయ్యా. ఏంటి నాదా? మీకే అన్నయ్యా, ఈ రోజు తారీఖు 22. మీ ఇలాంటి బలవంతుడు, తెలివైన వాడు, నా ప్రియమైన మిత్రుడు, మంచి మనసున్న మీకే. అవునబ్బా, ఈ శుభాకాంక్షలంతా కరెక్టే, కానీ తారీఖే తప్పు. అయితే నీ బర్త్డే 22 కాదా? 22, కానీ వచ్చే నెల 22. అరే అవును కదా, పొరపాటు అయిపోయిందన్నా, పొరపాటు అయిపోయింది. లేకపోతే ఏమిటి, రోజంతా కష్టపడి నేను ఈ కేక్ తయారు చేశాను. అరే ఇది కాదు, పెద్ద పొరపాటే జరిగింది. ఏమైంది? అదేటంటే సర్ప్రైజ్ పార్టీ కూడా రెడీ చేశాను. ఏంటి? అవును, మన ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ వీడు ఇన్వైట్ చేశాడు. గార్డెన్ హోటల్లో ఉండే గార్డెన్ లోనే పార్టీ ఏర్పాటు చేశాడు. పొద్దునుంచి అందరూ ఉపవాసం ఉంటున్నారు, రాత్రి ఎక్కువ తిందామని. వీడి మాటలు నమ్మి నేను డీజే క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఓకే బాస్, మీరు వెంటనే ఫోన్ చేసి అన్నిటినీ క్యాన్సిల్ చేసేయండి. హోటల్కి వెళ్ళి వెంటనే చెప్దాం ఈ రోజు పార్టీ లేదని. అదే నా పొరపాటు, ఒప్పుకున్నాను కదా. నన్ను కింద తెచ్చో, కింద తెచ్చో. హ్యాపీ బర్త్డే తోతారాం. అవును బాస్,
ఇలా రా రా బాబు, నీకోసమే మేమందరం ఇంతసేపుగా వెయిట్ చేస్తున్నావు, కానీ బర్త్డే బాయ్ రానే లేదు. సరే వదిలే, చెడ్డ టైం పూర్తయి మంచి టైం స్టార్ట్ అయ్యేలాగా ఏదో కొంచెం లేట్ అయింది. బాల్కనీలో వేసిన బట్టలని ఆరాయి, వీళ్ళ మొహం ఆకలికి మాడిపోయింది చెప్పట్లు. అరే వెంటనే మ్యూజిక్ వేయండి అబ్బా, చిందులేయడం స్టార్ట్ చేద్దాం. అన్నయ్య ఒప్పుకున్నాడుగా, ఇంకెట్టి స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయడం? నేను డీజేని క్యాటరింగ్ ని క్యాన్సిల్ చేశాను కదా. అరే నాకెందుకు ఇలా అనిపిస్తోంది, ఈ వేళ వీళ్ళందరూ నన్ను కొట్టేలాగా. అవును బాస్, నీ ఫీలింగ్ ఏంటో కరెక్టే, కానీ నువ్వే డిసైడ్ చేసుకో. నా దగ్గర దెబ్బలు తింటావా లేక వాళ్ళ దగ్గర తింటావా? అన్నయ్య ఏదో ఒకటి చెయ్యి. ఆయన నిన్న కొట్టబోతున్నారు కదా, మరి ఎలా మేనేజ్ చేస్తారు? వీడిని కొట్టడానికి నేను కావాలంటే ఒకటి మేనేజ్ చేస్తాను. అందరూ గిఫ్ట్ తీసుకొచ్చారు, ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయారంటే నా పరువు మొత్తం పోతుందే. అయితే పార్టీ జరుపుకుందాం, బర్త్డే కాకపోతే ఏంటి, పార్టీ ఎంజాయ్ చేయొచ్చు కదా. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? డీజే లేదు, భోజనం లేదు, ఇక పార్టీ ఎలా జరుగుతుంది? అదే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, ఈ రోజు డీజే ఈ పాపెటే తెలుసా. ఇంకా డిన్నర్ కి అందరికి జ్యూస్ ఫ్రూట్స్ ఇద్దాము. అనియా ఈ ఏరియా జనాలకి భోజనం లేకపోతే వీళ్ళందరూ కలిసి నన్ను జ్యూస్ చేసి తాగేస్తారు. అలా ఏం జరగదు. హే ఫ్రెండ్స్, ఈ రోజు మన ఫిట్నెస్ కింగ్ తోతారాం గారి బర్త్డే, అందుకే ఇప్పుడు ఈ పార్టీ హెల్త్ కాన్షియస్ పార్టీ. కాబట్టి ఈ రోజు మనందరికి ఫ్రూట్ చాట్, సాలెడ్, జ్యూస్, దాంతో పాటు స్మూతీ కూడా ఇస్తున్నాం. పని పూర్తయింది, పపాట్ న్యూ మ్యూజిక్ స్టార్ట్ చేయి, మేము వెళ్ళి ఫ్రూట్ స్టాల్ పని మొదలు పెడతాం. యో పీపుల్, దిస్ ఇస్ డీజే పపాట్, ఆర్ యు రెడీ? అవునబ్బా, ఇక్కడంతా సవ్యంగా జరగాలని నువ్వు కోరుకో, లేదంటే నేను కొట్టే దెబ్బలకి నువ్వు కైమా అయిపోతావు. అలాగే నేను కుర్మాలో నంచుకుని తినేస్తాను. రాత్రిపూట అయితే అందరికి నిద్ర వస్తుంది, పార్టీలో ఇలాంటి మంచి పాటలు వేస్తే జాలీగా ఉంటుంది చెప్పట్లు. ఇలా రండి, ఇక్కడ డాన్స్ ఆడి ఆడి కాలు అనే పిల్లర్ లో మోకాలు అనే రాయి ఆడిపోయింది. ఇలా ఆడిస్తూ ఉంటావా లేక తినడానికి ఏమైనా ఇస్తావా? దానికోసం మీరు ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇప్పుడే కదా మొదలు పెట్టాం, ఇంతలోనే తినడానికి అడుగుతున్నారు. కానీ ఇదంతా రెడీ చేయడానికి అరగంట పడుతుందమ్మా. నేను వెళ్ళి వాళ్ళకి టైం పాస్ చేస్తాను. హనీ ఎందుకు ఇలా చేసావు? నేను అందరినీ స్విమ్మింగ్ పూల్ లోపలికి నెడుతున్నాను, తడి బట్టలతో ఎవరూ తినలేరు కదా, ఎలాగో డ్రెస్ ఆడడానికి అరగంట పడుతుంది కదా. వావ్ హనీ వావ్, మంచి ఐడియా. ఏంటి, నేను ఇచ్చింది ఐడియానా? నేను ఐడియాలు ఇవ్వగలనా? ఐడియాలు ఇచ్చేది నాకెందుకు తెలియడం లేదు. జోర్దార్, ఇకంతా నీ చేతుల్లోనే ఉంది, ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ఫ్రూట్స్ రెడీ చేయి. హే గాయ్స్, రండి పూల్ పార్టీని స్టార్ట్ చేద్దాం. వాచ్మెన్ కి రాత్రిపూట ఎక్కువగా పని ఉంటుంది, నాకు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలంటే భయంగా ఉంటుంది చెప్పట్లు. హే గురు, ఏం చేస్తున్నావు? నాకు జాలిగా ఉంది.
ఐ ఆమ్ రెడీ. వావ్ పాపట్, ఎంత మంచి మ్యూజిక్! ఇలా రావు, ఎన్నో పార్టీలు చూశాను, ఈ పార్టీలో దొరికిన సంతోషం ఏ పార్టీలోనూ దొరకలేదు. మనసు సంతోషంతో కరిగిపోయింది. పైపు కింద పడితే కుంట నిండినట్టు డాన్స్ చేసి చేసి మాకు హ్యాపీగా ఉంది. మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాం. చెప్పట్లు అయ్యా బాబోయ్, టైర్డ్ అయిపోయాను. కానీ చాలా బాగుంది కదా. నేను మర్చిపోయాను, అంటే ఈ రోజు తోతారాం కి అసలు బర్త్డే కాదు అని. మనం సాధించాం ఫ్రెండ్స్. అనియా, మీ బర్త్డే ఈ రోజు కాకపోయినా పార్టీ అదిరిపోయింది కదా. వీటన్నిటికి కారణం వీళ్ళే అని చెప్పాలి. అవును బాస్, చాలా థ్యాంక్స్ బాస్, మీరందరూ కలిసి నా పరువుని కాపాడేశారు. అన్న చెప్పింది నిజమే, ఒకవేళ పార్టీ ఈవేళ జరగకపోతే వీళ్ళందరూ కలిసి పచ్చడి చేసేవారు.